ఈరోజు నేను కనిగిరికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొన్ననే విశాఖపట్నంలో యువదళం ముగింపు సగ పెట్టుకున్నాం, కానీ దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరికి కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం 2024 5 సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం. నరకం అంటే తెలియదుగా, నరకాన్ని అనుభవించాం. నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది, తెలుగువారి పెద్ద పండుగ. అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి, ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈరోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేము వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలు ఉన్నాయి. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా అవునా కాదా? బ్రిటిష్ వాళ్ళకి ప్రకాశం పంతులు చొక్కా విప్పి కాలసారా కాలవండిని గుండె చూపించిన బ్రహ్మాండమైన నాయకుడు పుట్టిన గడ్డ పుణ్యభూమి ఈ ప్రకాశం జిల్లా. ఏ తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క
ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త. ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు, కానీ ఈరోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు, అది వాస్తవం. నేను 2002 నేషనల్ గేమ్స్ పెట్టాం, ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అనే పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏదో నేను మీకు చెప్పడం కాదు, 2002 అంటే 21 సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా, నేను చిన్నప్పుడు చూశా ఎద్దులే సర్వస్వం, అప్పుడు ఈ యొక్క కారులు లేవు, విమానాలు లేవు, కరెంటు కూడా లేదు, ఎద్దులతోనే మడకలు దున్నాలి, దుక్కి చేయాలి, ఎద్దులతోనే కపిలు తీయాలంటే నీళ్లు పైకి తీయాలి, అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి, రవాణా ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు, ఆ ఎద్దులతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం. అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కారులు వచ్చాయి, డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి, కారులో డ్రైవర్ కూడా అవసరం లే, కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎన్నే రోజులు వచ్చాయి, కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, అవునా కాబారు మిమ్మల్ని అడుగుతున్నా, అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్, ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏమవుతుందో చూడండి, అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి, ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి, తెలుగువారు ప్రపంచం మొత్తం 10 కోట్లున్నారు, అందులో 5 కోట్ల మంది తెలంగాణలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు, 5 కోట్ల మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే కనిగిరిలో ఉండేవాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉన్నారు, కనిగిరి వదిలిపెట్టి హైదరాబాద్కు పోయినా బెంగళూరుకు పోయినా కనిగిరి నుంచి పోయిన వాళ్ళు బ్రహ్మాండంగా 1 కోటి రూపాయలు సంపాదించారు. దానికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే అలాంటి అవకాశాలు ఇక్కడ క్రియేట్ చేసే ఈ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, అదే హామీ ఇస్తున్నా. తప్పకుండా దశ దిశ కనిగిరికి మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ఇస్తారు, మీరంతా మీరు అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి
నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. అందుకే సైకిల్కి 2 చక్రాలు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు 2 రూపాయల కేజీ బియ్యం దేశంలోని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. సగం ధరకే చీర దోవతి, పేదవాళ్లకు పక్కా ఇళ్ళు, 50 రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు, ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు మీ దగ్గర దోచుకునే ఎంత తమ్ముళ్ళు, 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన. ఇది సుపరిపాలన కాదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధానిని అభివృద్ధి చేశాం. 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తున్నారు, మీ ఊర్లో ఒకసారి చూడండి. మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు, అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి, అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి. అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు అవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. ఇక్కడ ఉన్నారు మా తమ్ముళ్ళు, ఎంత హుషారుగా ఉన్నారో చూశాను, మొత్తం ఎక్కడ చూసినా యువతే. నేను ఒకటే యువతను కోరుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది, ఎక్కువ నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ జాబు కావాలంటే, జాబు కావాలంటే అయితే జాబు రావాలంటే మీరేం చేయాలి? ఇప్పటి నుంచి పనిచేయాలి. ఇంకో పక్క 2014లో నేను అదే ఆలోచించాను, నేను ఒక విజన్ మళ్ళా తయారు చేశాను. 2029కి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం కావాలని ప్రణాళికలు తయారు చేశాను. అమరావతి, పోలవరం పెట్టుబడులు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. మన రాష్ట్రానికి
తీర ప్రాంతం ఉంది, సముద్రం ఉంది. ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ పెడితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయొచ్చని ప్రణాళికలు తయారు చేశాను. నా ఆలోచనలన్నీ 2019లో మీరందరూ కూడా ఆలోచించారు. ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు, మాయలో పడ్డారు. ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి, సార్ మేము మోసపోయాం సార్ అన్నారు. మీరు మోసపోయారు, ప్రజలకు ముద్దులు పెట్టాడు, అందరూ ఓట్లేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీకే కాదు, మనం చేసుకున్న పనికి మేము కూడా బాధ్యతలే అని చెప్పాను నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే, కుటుంబ పెద్ద అయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. మా చెల్లెమ్మ చెప్తా నాశనం అయిపోతుంది. ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది? ఒక సైకో అయితే ఏమవుతుంది? నా బాధ అదే, ఈరోజు అదే జరుగుతా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా నేను చూస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పాలి, 5 ఏళ్లలో 5,05,000,000 మంది అందరం బాధితులమే, ఏదో ఒక విధంగా బాధితులు. కొంతమంది బాగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువైనాయి. మా ఆడబిడ్డలు బయట వచ్చే పరిస్థితి లేదు. భర్త కళ్ళ ముందరనే మా ఆడబిడ్డలకు రక్షణ లేదంటే, నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత మహిళ పైన 11 మంది మానభంగం చేశారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు కరువు సీమలో కియాది ఇచ్చాను, జగన్ మాఫియా తీసుకొచ్చాడు. ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం, ఇతను ఈరోజు యువతకు గంజా ఇస్తున్నాడు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం, ఇతను టెర్రరిజం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం, ఈయనిచ్చిన ఉద్యోగాలేంటి? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు? 5,000 రూపాయలు వారంటీ ఉద్యోగం. మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం, దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకి ఇచ్చింది. అది తెలుగుదేశం పార్టీ సత్తా. బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, వీర బాధుడు. నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు? నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు. దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయింది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, నేను ఒక్కసారి కూడా పెంచలేదు. మళ్ళీ హామీ ఇస్తున్నా, సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు పెరిగాయని అడుగుతున్నా. ఈరోజు సోలార్ వచ్చి, విండ్ వచ్చిన తర్వాత, గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పాను. దోపిడీ వల్ల కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎక్కడ చూసినా పన్నుల భారం విపరీతంగా, పన్నులన్నీ పెంచేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామ గ్రామాలు చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే, ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ తరం
కడాల నేను రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే, ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దూకం పోయారంటే వాళ్ళు ఏమన్నారు తమ్ముళ్ళు? మట్టి దొంగలు, రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, 13,00,000 కోట్ల రూపాయలు అప్పుంది. ఎవడన్నా బాగా ఆస్తులు ఉండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మీరు వాడే నిత్యావసర వస్తువులు, మీరు వాడే పెట్రోల్ డీజిల్, మీరు వాడే కరెంటు, దీని మీదనే వెన్ని పడతాయి. అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో, అంటే స్థూలంగా జిఎస్డిపి అంటారు, మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది. ఇది తప్పకుండా మనమే కట్టాలి. ఈ విషయం కూడా చూడాలి. మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసింది అప్పులకు వడ్డీ, అప్పులు ఇన్స్టాల్మెంట్స్కే సరిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని రివర్స్ అవబోతున్నాయి, నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. బంగారు లాంటి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు. అందరూ ఒకటే మాట అడుగుతున్నారు, మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, సంకల్పం ఉంది, చేసిన అనుభవం ఉంది, మళ్ళీ బాగు చేసే పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు. ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు ఇసుక? నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. ఈరోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితులు మీరున్నారా? మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు? అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం. ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు? 5,000. ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది? తాడేపల్లి కొంపకు పోతుంది సాయంత్రం అయితే. ఇంకో పక్క మద్యం నాసిరకం, అవునా కాదా? పేదవాళ్ళ రక్తాన్ని తాగే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. 00,00,000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటలు. తప్పకుండా మందు బాబులకందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను, రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు, జలగ మరగ మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా, మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, మీ జోబీకి కన్నం పెడుతున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు, అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి, మామూలు కాదు నియంతల కంటే మించిపోయాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు, దాడులు చేస్తారు, పోలీసు వస్తారు,
కేసులు పెడతారు, జైల్లో పెట్టేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాలని. 45 ఏళ్ళు రాజకీయం చూశా, ఇంత పనికి రాని ముఖ్య పనికి మాలిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది. మీ కష్టాలు చూశాను. ఒక్కొక్క వ్యక్తి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, 5 ఏళ్ళు చేసిన పాపాలు ఆయన ఎంటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు, ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు? అవునా కదా. అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు, బుర్రా మణిసూదన్. మరే ఆయన పేరే మణిసూదన్. అన్నిట్లో వాట దోపిడీ అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇంకా ఎందుకు మార్చలా? మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాడంలో, బట్టలిప్పేసి తిరుగుతూ ఉంటాడు. ఆయన మంత్రి, ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి? కొండేపికే వేశారు. ఎర్రగొండ పాడంలో చెత్త, కొండేపిలో బంగారం. అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు ఒకడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నా పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో. ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు, పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంతా అయిపోయింది. కొండేపిలో ఎవరో ఒక నామకుని పెట్టారు. ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మన అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పు మనం మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది, ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసిచ్చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు, మా తల్లిని పిలిపించమంటాడు. జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ ఇవ్వగానే నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు అని చెప్పుంటే నేను గజితంగా అయ్యేవాడిని కాదు,
నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పొగడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశారు, నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరిని ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు, దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నీ సీట్ ఇకపోయినా పర్వాలేదని చెప్పారు. వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది? అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసరం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ, మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టొచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చానంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ, మీ అందరి సహకారం. అలాంటి దీనికి మనం ఇచ్చేసాం. ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలున్నాయి, ఒక పక్క ఇబ్బందులున్నాయి, కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, 1 మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే 1 గా చేయాలన్నది నా కోరిక. ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ. దానికి నాంది బలికింది ఎవరంటే 25 సంవత్సరాల కంటే ముందు నేనే బలికా. ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తూ ఉంది, దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు. ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు, ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు. నేను ఒకటే ఆశిస్తున్నా, తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది. నాకు అనుమానం లేదు, సంపదలో కానీ సేవాభావంలో కానీ మంచి పనులు చేయడంలో కానీ తెలుగు వారే ముందుంటారు. కానీ వచ్చింది 5 కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇబ్బందుల్లో ఉన్నారు అవునా కాదా? ఇబ్బందుల్లో ఉన్నా చేతులు పైకెత్తండి.
మనందరూ అధిగమించాలా లేదా? అధిగమించే శక్తి మనకుందా లేదా? అందుకే మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ సిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా, మీ అందరి డాక్రా సంఘాలు నేనే పెట్టా, దీపం నేనే పెట్టా, మీ ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్ నేనే పెట్టా. దీనివల్ల ఈరోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. రెండోది, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. దీంట్లో 2 లాభాలున్నాయి. జనాభాను పెంచాలి. ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా, ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది, మళ్ళా బ్యాలెన్స్ చేయాలి. అందుకే మీరు 3 పిల్లల్ని కానీ కంటే 45,000 రూపాయలు మీకు వస్తుంది. వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు. రెండోది, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది, మన పిల్లలకే ఉంది. కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి. అందరూ ముసలోళ్ళు అయిపోయారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు. ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా. నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది. 30 ఏళ్ళకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దానికి కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం. మూడో కార్యక్రమం, ధరలన్నీ పెరిగిపోయినాయి. మా ఆడబిడ్డలు నేనిచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా. ఎందుకు? అది వాడితే డబ్బులు కట్టాలి. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. మళ్ళా దీపం వెలిగిస్తా, మీలో ఆత్మస్థైర్యం పెంచుతా, ధరలు తగ్గిస్తా. తెలుగుదేశం రాగానే ధరలకు రెక్కలు ఎదిగిపోతాయి, తగ్గుతాయని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి 4వ కార్యక్రమం. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని. భలే తెలివైంది, మ్యా పుస్తకాలు పెట్టుకొని పోతుంది, ఆఫీసులు పోతుంది, పెద్ద నాయకురాలని ఎగతాళి చేశారు. కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు, పొదుపు ఉద్యమం నేర్పించారు, ప్రపంచానికి ఆదర్శమయ్యారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా. మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతా. అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. రైతే రాజు కావాలి. ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోచ పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అందుకే అన్నదాత తీసుకొచ్చా, 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది, అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బాధ్యత నాది. యువత 100 రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు, రోడ్డు ఎక్కండి, సైకిల్ ఎక్కండి,
జెండా పట్టుకోండి, మీకు దారి నేను చూపిస్తా, బంగారు భవిష్యత్ చూపిస్తా, బంగారు బాటేస్తా మీ జీవితానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోవక్కర్లేదు, కనిగిరిలోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకు అందరికి తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు, మైండ్ పనిచేయాలి, దానికి తెలివి కావాలి, దానికి చదువు కావాలి. ఆ చదువులో 1 రాష్ట్రం మంది, కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూళ్ళకు రంగులు కొట్టేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి. ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా, ఉద్యోగాలకు ప్రోత్సహించా, ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ నేర్చుకుందని ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ప్రపంచం అంతా వెళ్తున్నారు. మళ్ళీ తెలుగు యువతకు పూర్వ వైభవం తెచ్చే బాధ్యత, జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత, డిఎస్ఏ పెట్టే బాధ్యత, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. 100 రోజులు మాత్రం మీరు పనిచేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్న ఎవ్రీడే చాలా ముఖ్యం, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలు కామె ఇస్తున్న రక్షత మంచినీళ్ళు, కనిగిరి నీళ్లు లేకుండా మీరు పడే ఇబ్బందులు నేను చూశా. ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు, నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను. మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే 6 నెలల్లో పనులు అయిపోయేటివి, 10% మిగిలింది, కాంట్రాక్టర్ మార్చాడు, పని మాత్రం చేయలా. తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత, మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జై హో బీసీ పెట్టాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, ఇప్పుడే కాదు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే. అందుకే జై హో బీసీ పెట్టాం. మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. నిన్ననే ఇంటింటికి చెప్పమన్నాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా, బీసీలకు పెద్ద పేట వేస్తా, నాయకత్వాన్ని తీసుకొస్తా. నేను వాళ్ళకు రుణపడున్నా, బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా. తప్పకుండా 5 సంవత్సరాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలను పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు, రంజాన్ తోఫా కూడా ఇవ్వాల, అన్ని కార్యక్రమాలు పోయినాయి. ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, 30 కార్యక్రమాలు ప్రత్యేకమైన పథకాలు ఉంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎస్సీలను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే, వీళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు. ఏం చెప్పాలా ఎమ్మెల్సీకి అని అడుగుతున్నా. సిగ్గు లేని ఈ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకుపోతారు జైలు నుంచి వస్తే. ఇవి చూస్తే చాలా బాధ వేస్తుంది. ఏది ఏమైనా ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది, మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో పక్క పంచాయతీ రాజు కూడా నిన్ననే పెట్టాను. ఒకప్పుడు పంచాయతీలు అంటే పట్టుకొమ్మలుగా ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే సర్పంచులకు గౌరవం లేదు, మర్యాద లేదు, అవమానాలు, అవహేళనలు, నిధులు లేవు, విధులు లేవు. కనీసం వాలంటీర్కి ఉండే గౌరవం కూడా సర్పంచ్కి లేదు. మీరెన్నుకున్న సర్పంచుల్ని అగౌరవపరచడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, ఈ మూడు ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశారు. నేను అందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతామని అడుగుతున్నా. అందుకే సర్పంచుల గౌరవం పెంచుతాను. గ్రామాల్లో మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, కనిగిరి నియోజకవర్గం, ఇప్పుడే చెప్పా వెలుగొండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసా, నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా. ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని IIIT ఇక్కడ పెట్టాను నేను. ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? ఒక వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం, పేదవాళ్ళు ఉండే ప్రాంతం, అందుకే IIIT పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్లు పెట్టారు. నేను వేసిన ఫౌండేషన్ మాత్రం రాయి కొట్టేశారు, కానీ మీ మనసులో నేను తీసేయలేరు. మళ్ళీ హామీ ఇస్తున్నా, IIIT కనిగిరికే వస్తుంది, ఇక్కడే పెడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాం, కనిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక IIIT కాదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇక్కడుండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఇక్కడ చూస్తే నేషనల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తీసుకొచ్చి పెట్టా, నిమ్స్ పెట్టా, దానికి కేంద్రం కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది వచ్చుంటే ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది, పరిశ్రమలు వచ్చేటివి. ఇక్కడే రామాయంపట్నంలో ఆ రోజు పోర్టు వచ్చుండేది, ఇక్కడ తయారు చేసిన వస్తువులు పోర్టు ద్వారా ఎగుమతులు జరిగేటివి, దాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావాల్సిన అవసరం ఉంది, నిమ్స్ రావాల్సిన అవసరం ఉంది, దాన్ని పెట్టించే బాధ్యత తీసుకుంటాం. నడికుడి శ్రీకాళహస్తి రైలు మార్గం దాన్ని పరిగెత్తిచ్చాం. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి అది కూడా ముందుకు పోవడంలో తప్పకుండా మళ్ళీ ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది, చాలామంది అంగవైకల్యం వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత, మొదటి విడతలని దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క గుండ్ల కమ్మ, కొరిసపాడు ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. గుంటూరు ఛానల్ని పరుచూరు వరకు తీసుకొచ్చి గోదావరి నీళ్లు అందిస్తాం. నాగార్జునసాగర్ కుడి కాలువకి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క వెలుగొండ రైట్ కెనాల్ని మూసి పాలేరు రివర్స్ అన్ని కలిపి సమర్థవంతంగా ఈ వెస్ట్రన్ తాలూక్స్లో, పశ్చిమ జిల్లాల్లో ఎలాంటి కరువు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మీ అందరి కోరిక మార్కాపూర్ జిల్లా కావాలని, ఒంగోలు జిల్లా ఉండాలి, పశ్చిమ తాలూకాలకు మార్కాపురం జిల్లా ఉండాలి,
ఒంగోలు జిల్లాలో కందుకూరును తీసుకురావాలి, పాత జిల్లాలో అందరికి న్యాయం జరగాలని మీ కోరిక. మీ కోరిక నూతన సంవత్సరాన్ని నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒంగోలులో, కనిగిరిలో, గిద్దలూరులో, మార్కాపూర్లో టిడ్కో ఇండ్లున్నాయి, 80% పూర్తి చేశా. రంగులు వేసుకున్నారు కానీ అది మాత్రం పూర్తి చేయలా. రంగులు వేసుకున్నారా లేదా? నేను ఒకటే హామీ ఇస్తున్నా, సిగ్గులేని ప్రభుత్వం రంగు వేసుకుంటా ఉంది, మీకు మాత్రం ఇవ్వడాలా? నేను వచ్చిన వెంటనే అది మీ ఆస్తి, మీ సంపద, మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రకాశం జిల్లాలో అక్వా కల్చర్ని కానీ, గ్రనైట్ కానీ, ఫార్మా కానీ అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉద్యోగాలు చేసేట్టుగా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతంలో బోగస్ పట్టాలు, అదే మాదిరిగా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ చట్టం లోప భూయిష్టం, అది కాని వస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా గోయిందా చట్టం కాని వస్తే మాత్రం. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తాడంట, మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు, ఎక్కడా పోవడానికి వీలు లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. అందుకే చెప్తున్నా ఆ చట్టాన్ని అబాలిష్ చేస్తాం, సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత. ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద, భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూములు మీకు అప్పచెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్కన కందుకూరులో హార్టికల్చర్ కాలేజీ పెట్టాం, 200 ఎకరాల భూమి ఇచ్చాం. ఆ రోజు ఏషియా పేపర్ మిల్స్ కూడా ఇక్కడ పెట్టడానికి వచ్చారు, అవన్నీ పోయినాయి, ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఒంగోలు టౌన్ లో అమృత్ కింద 2 సమ్మర్ స్టోరేజ్ పెట్టాం, 80% పూర్తయింది, మిగిలిన పనులు పూర్తి కాలేదు, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 5 ఏళ్ళు నరకాన్ని అనుభవించాం, ఒక చిన్న పొరపాటుకి మన జీవితంలో ఎప్పుడూ అనుభవించిన నరకాన్ని అందరూ అనుభవించాం. నూతన సంవత్సరంలో నేను ఒకటే పిలిపిస్తున్నా, ఒక సంకల్పం చేద్దాం, ఈ నూతన సంవత్సరం అందరికీ వెలుగివ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ వెలుగు తేవడానికి మనం అందరం ముందుకు పోవాలి. నేను 2024 నుంచి తెలుగు జాతికి స్వర్ణ యుగం రావాలి, ఆ స్వర్ణ యుగానికి శ్రీకారం చుట్టే సంవత్సరం 2024. ఈ స్వర్ణ యుగంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ముందుకు పోదాం. అయితే స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరో అధైర్యపడవలసిన అవసరం లేదు. 25 ఏళ్లకు మనకు నేను ఆలోచించిన విధానం వల్ల అనేక విధాలుగా మన వాళ్ళు బాగుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. అదే మాదిరిగా మనందరిలో తెలివితేటలున్నాయి, నాకు కూడా అనుభవం ఉంది. ఇవన్నీ ఉపయోగించి మీరు ఒక్క అడుగు ముందుకేయండి, నేను 100 అడుగులు మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటాను. నేను ఒక అడుగు ఏమంటే లేదు మేము ఇక్కడే కూర్చుంటామంటే కుదరదు, అందరూ లాక్కపోవాలంటే లాక్కపోలేము, అవునా కాదా?
చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, వాస్తవ పరిస్థితులు ఆలోచిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మబ్బి పెడతారు. ఎంత మబ్బి పెడతారంటే వివేకానందరెడ్డి హత్య మీరు చూశారు అందరూ కూడా. చంపేసి ఆ రోజు ఏం మాట్లాడారు, గుండె పోటుతో చనిపోయారన్నారు. ఆ తర్వాత నెత్తులతో వస్తే నెత్తురు కక్కి చనిపోయారన్నారు. ఆ తర్వాత మొత్తం నెత్తి మీద మెదడు కూడా బయట వచ్చేస్తే అప్పుడన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు. సిబిఐ వద్దన్నారు, కోర్టుకు వెళ్ళారు. కడాన గవర్నమెంట్ వస్తానే సింపతితో ఏం చెప్పాడు, ఆ రోజు మా నాన్న లేడు, మా బాబాయి కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయా, చంపింది ఆయనే, దిక్కులేని బిడ్డగా చలామణి చేసి సింపతి తెచ్చుకొని కోడి కత్తి డ్రామా ఆడి ఓటు సంపాదించాడు. ఇప్పుడు ఏం చేశాడు, కోడి కత్తలు చేసిన సీను జైల్లోనే ఉన్నాడు పాపం. 5 ఏళ్ళు అయిపోయింది చేయని బాబానికి. కత్తితో గీకితే 5 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, సొంత చెల్లెలు కోర్టుకి ఎక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే హత్య చేసినట్టు, లేకుంటే ఇంక తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టి పరిస్థితికి వచ్చాడు. నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. అవి ఎదుటి వ్యక్తుల మీద నేరారోపణలు చేస్తాడు. అంటే ప్రతిరోజు నోరు ఉందని, పేపర్ ఉందని, టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం, నేను ఇచ్చిన సూపర్ 6 ఏ కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం, నేను చేయబోయే పని 15 రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం, నేను చేయబోయే పని 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా, 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తా, సంపద సృష్టిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, ఎప్పటికప్పుడు నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. మీకు ఏ ఎమ్మెల్యే కావాలో ఉండే ఎమ్మెల్యేల పేరు కూడా నా పైన కూడా ప్రజాభిప్రాయాన్ని చూసుకుంటున్నా. నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒక ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా. నేను బాగా మీకు పనిచేస్తున్నానా, అందుబాటులో ఉన్నానా, మీ అభిప్రాయం ఏంటి, నేనైతే నేనంటే ఇష్టముందా లేదా అని ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నా. దీనివల్ల సరైన నాయకత్వం వస్తుంది, బాధ్యత కలిగిన నాయకత్వం వస్తుంది, సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. దీనికి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి. నా ఆలోచన ఒకటి, సామాజిక న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకొస్తా. మీ అభిప్రాయాలు కూడా నిర్మోహమాటంగా చెప్పండి, తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం,
సమర్థవంతమైన నాయకత్వానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఓటీఎస్ అని పేరు పెట్టి డబ్బులు వసూలు చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు కనిగిరి మహాసభ ద్వారా ఒకటే కోరుతున్నా, రా కదలి రా అనే కార్యక్రమం ఇచ్చా. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు చేసే నినాదం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఇది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు తమ్ముళ్ళు కసపుణ్ణి నేను ఇప్పుడు పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా. ఓకే, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలి రా. మీరు రావడమే కాదు, సమాజాన్ని ముందుకు రప్పించాలి, అందరినీ భాగస్వాములు చేయాలి. మళ్ళీ రిపీట్ చేయండి, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం, వెలుగొండ ప్రాజెక్ట్ కోసం, మార్కాపురం జిల్లా కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, రైతన్నుల బాగు కోసం, బీసీల భవిష్యత్తు కోసం, ఎస్సీ ఎస్టీల మైనారిటీల అభివృద్ధి కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, రాష్ట్రాన్ని మళ్ళా తెలుగు జాతికి సువర్ణ యుగం తేవడం కోసం. ఇది మీరు చేయండి, నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు ప్రజా చైతన్యం ద్వారా గ్రామాలు ఒకటి కావాలి, ప్రజలందరూ ఒకటి కావాలి. తిరుగులేని మెజారిటీతో తెలుగుదేశం జనసేన గెలవాలి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి అర్హుడు కాదు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేసే బాధ్యత మీది, అది మీరు చేయండి. ఈ రాష్ట్రానికి అరిష్టం ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రానికి నష్టం. రాజకీయాలను ప్రక్షాళన చేసి మనం ముందుకు పోదాం. దీనికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుతూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి, సైకో పోవాలి, ఇంకా గట్టిగా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జన తెలుగుదేశం జనసేన కూటమి వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నేను ఈరోజు చెప్పింది మీకు అర్థమైందా? ఎందుకు రా కదిలి రా పెట్టాం అర్థమైందా? అర్థమైంటే చేతులు పైకెత్తండి. శభాష్, ఈ మెసేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరాలి. 100 రోజులు సైనికులుగా మీరు పనిచేయాలి. కురుక్షేత్ర యుద్ధంలో గెలిసేది పాండవులే, గెలిచేది ధర్మమే. దానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Omali. Cycle, 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 Ravali. Psycho, Omali. Cycle, Ravali. Psycho, Omali. Cycle, Ravali.
సైకిల్ రావాలి.